బాగా బాధ పెట్టిన సన్నివేశం. రామారావు గారు దించేసిన తర్వాత నేను చేసినటువంటి పని కరెక్ట్ కాదు, నేను అటువంటి దానిలో భాగస్వామ్యం అవ్వటం అనేటటువంటిది జీవితంలో అసహ్యమైనటువంటి. కొడుక్కి మంత్రి పదవి ఇవ్వటం, ఎమ్మెల్సీ చేయటం, ఇవి ఎట్లా ఉంది అంటారా? అది మంది మనం సొంతం కదా, అది అది వారసత్వం అయినప్పుడు ఇది వారసత్వం అవుదా? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా మేము తీసేసుకోవచ్చు, కానీ మా దగ్గర నుంచి ఒకరు తీసుకోకూడదు. ఒక 3-4 రోజుల ముందు చంద్రబాబు గారిని మరో 4 తీసేసింటే అసలు చరిత్రే మారిపోయి ఉండేది కదా. ఆ నిర్ణయం ఎందుకు చేయలేకపోయారు? 6 నెలలు ఆయన బతుకున్నట్లయితే 6 నెలల తర్వాత ఏం జరిగేదో చూసేవాళ్ళు. చంద్రబాబు గారు నేను నిప్పు నిజాయితీ, అసలు రాజకీయాలు నేను ఎప్పుడు తప్పే చేయను అని అంటుంటారు కదా. మరి ఇప్పుడు అది ఓటుకున్నట్టుకు వచ్చిన ఎవరు నిప్పు నిజాయితీ గారు ఓటు కేసు అది అయిన తర్వాతనే కదా మనం పారిపోయింది. మోసపోయారా, మోసం చేశారా? సీనియర్ రాజకీయ నాయకులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో మనసులో